హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు జయంతిస్ కిచెన్ నేను మీ సవిత ఈరోజు నేను మీకు ఆవకాయ ఎలా పెట్టాలో చూపించబోతున్నాను దీనికి ముందుగా టెంకతో సహా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను ఇలా శుభ్రంగా తుడుచుకొని రెడీగా పెట్టుకున్నాను మూడు గిన్నెల మామిడికాయ ముక్కలకు ఒక గిన్నెడు కన్నా కొంచెం తక్కువగా ఉప్పు వేసుకుందాము ఒక గిన్నెడు ఆవాల పిండి ఒక గిన్నెడు మిర్చి పౌడర్ ఇంగువ ఇంగువ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము కొద్దిగా పెద్ద గిన్నెలు కాబట్టి వన్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము నేను త్రీ మ్యాంగోస్ చిల్లీ పౌడర్ యూస్ చేశాను కలర్ బాగుంటుందని ఘాటు ఉండదని ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి కారం వేస్తూ బాగా కలుపుకోవాలి కింద నుంచి పైనకి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి దీనికి వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పడుతుంది కలుపుకున్న తర్వాత మన ఆవకాయ ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా ఆవకాయ తయారీ విధానం బాగా ఈజీ అని చెప్పను బట్ కొద్దిగా టైం తీసుకొని ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని తయారు చేసుకుంటే ఇంట్లో రుచిగా ఆవకాయ తయారైపోతుంది బయట కొనుక్కునే దానికన్నా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ జయంతీస్ కిచెన్